హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి చాలామంది ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ రిజల్ట్కి సంబంధించి డౌట్స్ అనేవి అడుగుతున్నారు, రిజల్ట్స్ వచ్చాయా లేవా అని చెప్పి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి జనరల్గా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుండి ఏ అప్డేట్ వచ్చినా సరే ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏపీ పోస్ట్ డాట్ ఇన్ రిక్రూట్మెంట్లో చూసినట్లయితే ప్రజెంట్ మనకి రిజల్ట్ వచ్చినట్లుగా ఏ అప్డేట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే లేదు. సో కేవలం ఏపీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ యొక్క ఫైనల్కి మాత్రమే ఈ వెబ్సైట్లో మీరు గమనించవచ్చు. ఓకే, సో ఈ వెబ్సైట్ కాకుండా మనకి ఇండియన్ పోస్ట్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది, యూటిలిటీస్ డాట్ సెప్ట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులకు సంబంధించి. ఈ వెబ్సైట్లో మనకి ఆగస్ట్ 27వ తారీఖున 4 అప్డేట్స్ అప్లోడ్ అయినట్టుగా మనకి న్యూ గమనించవచ్చు. ఇందులో మనకి పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ వచ్చి April 27వ తారీఖున, ఎంటీఎస్ ఎగ్జామ్ వచ్చి April 28వ తారీఖున జరిగింది కదా, వీటికి సంబంధించి ఫైనల్ కీస్ అవినివి, అలాగే రిజల్ట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడైతే మనకి పోస్ట్ మ్యాన్ కీ మాత్రమే అప్లోడ్ చేశారు, మేబీ 1-2 డేస్లో ఈ వెబ్సైట్లో కూడా ఈ రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేయొచ్చు. సో ఇందులో PDF చూసినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి క్లియర్గా డిస్ప్లే అవ్వడం జరిగింది. మనకి ఏ జోన్ పోస్ట్లో, అనంతపూర్ జోన్ అనేది పోస్ట్ మ్యాన్కి సంబంధించి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క రోల్ నెంబర్, నేమ్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. మీరు PDF కిందకి వెళ్ళినట్లయితే అన్ని జోన్స్ కూడా, ఏ జోన్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, భీమవరం ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఈ విధంగా లిస్ట్ అనేది చూడొచ్చు. మీరు ఏ జోన్లో అప్లై చేశారో చూసుకుని ఆ జోన్లో మీ పేరు ఉందో లేదా మీ ఫైనల్కి చూసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్టల్ ఎంటీఎస్కి సంబంధించి కూడా PDF ఉంది. ఇందులో కూడా అన్ని జోన్స్లో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మెసేజెస్ అనేవి కూడా 1 by 1 సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ మీకు ఇంటికి పోస్ట్ కూడా వస్తుంది, వస్తే దాంట్లో క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెప్తారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సెలెక్ట్ అయిన వాళ్ళు 10th మార్క్ లిస్ట్ కానీ, అలాగే OBC అయితే కనుక రీసెంట్ OBC సర్టిఫికేట్, ఇలాంటివన్నీ కూడా కావాల్సిన రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు మీకు ఇంటిమేట్ చేసినప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఓకే, సో ఇది అప్డేట్ అనేది. ఈ వెబ్సైట్లో అయితే మనకి క్లియర్గా ఫైనల్ కీస్ అండ్ రిజల్ట్స్ అయితే డిస్ప్లే అయి ఉన్నాయి. మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది, అలాగే PDF లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక 1-2 డేస్ వెయిట్ చేసి చూడండి, ఏపీ పోస్ట్ డాట్ ఇన్లో కూడా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే మీకు ఏదైనా మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చిందా కింద కామెంట్ చేయండి. ఎవరైనా రిజల్ట్ చూసుకున్న వాళ్ళు ఉంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా పోస్టులకు సంబంధించిన రిజల్ట్ అప్డేట్ అనేది తెలుసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.